కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన పార్లమెంట్ భవనానికి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. మరి కాసేపట్లోనే పూజా కార్యక్రమాల అనంతరం ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేయబోతూ ఉన్నారు. పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా అన్నీ పూర్తయ్యాయి. యజ్ఞ యాగాదులు నిర్వహించబోతూ ఉన్నారు. పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయి. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధాని మోదీ అక్కడికి చేరుకున్నారు. పూర్ణ కుంభంతో వేద పండితులు ఆయనకు స్వాగతం పలికారు. 8:30 వరకు కూడా ఈ పూజా కార్యక్రమాలు కొనసాగబోతూ ఉన్నాయి. 8:30 ప్రధాని మోదీ లోక్సభ ఛాంబర్స్ ను విజిట్ చేస్తారు. 9:00 సెంగోల్ తమిళనాడుకు చెందిన రాజదండాన్ని స్పీకర్ పోడియం దగ్గర అమర్చబోతున్నారు ప్రధాని మోదీ. మనం చూస్తున్నాం పూజా కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొంటూ ఉన్నారు. దాదాపు గంట సేపు వరకు కూడా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించబోతూ ఉన్నారు. కొత్త పార్లమెంటు భవనానికి ప్రారంభోత్సవానికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన పార్లమెంటు ప్రాంగణానికి చేరుకున్నారు. పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటూ ఉన్నారు. యజ్ఞ యాగాదులు కూడా నిర్వహించబోతూ ఉన్నారు. నూతన పార్లమెంటు భవనాన్ని జాతికి అంకితం చేయబోతూ ఉన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. పూజా కార్యక్రమాలు అనంతరం ఆయన పార్లమెంటు ఆవరణలో పార్లమెంటు లోపలికి వెళ్తారు. అక్కడ సెంగోల్ను కూడా స్పీకర్ చైర్ పక్కన దాన్ని అమర్చబోతూ ఉన్నారు. మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. అలానే మొత్తం ఈ పూజా కార్యక్రమాలు యజ్ఞ యాగాదులు అన్నీ కూడా దాదాపు గంట సేపు వరకు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 8:30 ప్రధాని మోదీ లోక్సభ ఛాంబర్స్ అన్నింటినీ కూడా ఆయన విజిట్ చేస్తారు. ప్రత్యక్షంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లకు సంబంధించి కూడా ప్రధాని మోదీ పర్యవేక్షించబోతూ ఉన్నారు. ఇక 9:00 సెంగోల్ తమిళనాడుకు చెందిన రాజదండాన్ని స్పీకర్ కుర్చీ దగ్గర అమర్చనున్నారు ప్రధాని మోదీ. 9:30 అక్కడ ప్రార్థన సభను ఏర్పాటు చేశారు. అందులో కూడా ప్రధాని మోదీ పాల్గొనబోతూ ఉన్నారు. సుదర్శన హోమ వాస్తు హోమాదీనాం అతిశయ ఫల ప్రాప్త్యర్థం శ్రీ మహాగణపతి ప్రీత్యర్థం శ్రీ మహాగణపతి హోమ పూర్ణాహుతిం ఆచార్య ముఖేన కరిష్యే. माननीय प्रधानमंत्री अभी संकल्प ले रहे हैं. माननीय प्रधानमंत्री अभी संकल्प ले रहे हैं. ృహదురమశేషం భూతిరూపం పురాణం అమరవరసు పూజ్యం రక్తవర్ణం సురేశం పశుపతి సుతమీశం విఘ్నరాజం నమామి శ్రీ మహాగణపతయే నమః మనోరథాన్ ప్రార్థయామి. అథ దేవతా ప్రార్థనం. నమః శివాభ్యాం నవ యౌవనాభ్యాం పరస్వరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషభేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. గంగా తరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శ్రీధరశ్మిః. భూలాభం భూమిపుత్రస్వకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః.
सौभाग्यं देवमन्त्रे रिपुभज शमनं भार्गव शौर्यमार्गिः दीर्घायुः सैंहिकेजो विपुल जरजषः केतुराचन्द्रतारम् हरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेऽस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् आदित्यादि नवग्रह देवताभ्यो नमः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवके परमानन्दम् कृष्णम् वन्दे जगद्गुरुम् यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवाणि धर्मधर्म मातर्मे मधुकैटभग्निमहिषप्राणापहारोद्यमे हेलालम्बितधूम्रलोचनवधेः चण्डमुण्डार्दिनी निःशेषे कृतरक्तबीजतनुजे नित्ये निशुम्भापहे शुम्भध्वंसिनिनाशया विदुरितम् दुर्गे नमस्तेऽम्बिके अभी गणपति होमम में पूर्णाहुति हो जाता है बसा बसा थे द्वार छिद्रा मंदवोह सर्गाजनमृता विश्वा मित्रा वरुणा सचे दिवाकरमृताजाचभक्ति कविदुम् सम्राजमतु सञ्जनानाभासन्नावाद्रञ्जनजन्तदेवाःफलिनीर्याफलापुष्पाजाश्चपुष्पिणीः बृहस्पति प्रसोदास्पादोमन्तैश्वानराज ओषधिभ्यस्तवन्काटन् उत्सवे भाग लेने के लिए सभी आदीन कर्ताओं गुरु महासन्निधानों और तंबिरान स्वामीगणों हैं सबको स्वागत करते हैं आदीनों को अनेक आदीन कर्तर्पणयुम नीवपड़ो अथो इदं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठते असोद्धाराञ्जुः दिवसोर्मेधारा सति दिव एषा होजते कृतस्य वा एतमेषा धारामस्मिन् लोके बिम्बवानोपतिष्ठत आद्येन जुहोजते जोम आद्यन्ते जोमसोर्धारा तेजसैवास्मेवैव सोद्धारा कामानेव அக்னிதேவன் மகாகணபதி ஹோமே கர்மணி நம்முடைய நாட்டிற்கு எல்லா வகையான நலங்களையும் வளங்களையும் வழங்குவதற்காக பூர்ணாகுதியில் பெருமிதத்தோடு நின்று சகல விதமான சௌபாகியங்களையும் சுபிட்சங்களையும் தேசத்திற்கு வழங்க வேண்டும் என்கிற பிரார்த்தனையோடு இந்த பூர்ணாகுதி நடைபெற்றுக் கொண்டிருக்கிறது குரு மகா சன்னிதானங்களை வடக்கு திசை நோக்கி நிற்குமாறு பணிவன்போடு வேண்டுகிறோம்
सभी आदिनों ने एक सेंगोल को पूजा किया है और मंत्र शक्ति को जोड़ा है। माननीय प्रधानमंत्री अभी पूर्णाहुति के बाद अभी आ रहे हैं। सेंगोल के पास और आदिनों के पास आ रहे हैं। माननीय प्रधानमंत्री अभी सेंगोल को और सभी आदिनों को साष्टांग नमस्कार कर रहे हैं। स्वतंत्र की पूर्व संध्या पर तिरुवाड़ुदुरै आदिनम ने पंडित नेहरू को सेंगोल भेंट किया। ओ घटना का पुनरावर्तन अभी तिरुवाड़ुदुरै आदिनम वही सेंगोल माननीय प्रधानमंत्री का के पास सौंप देंगे। पांच आदिनम उनसे शामिल होंगे और सेंगोल को माननीय प्रधानमंत्री से पार्लमेंट भवन प्रारंभोत्सव कार्यक्रम अट्टहासंगा प्रारंभमैंदि। पार्लमेंट आवरणलोनी महात्मा गांधी विग्रहं दग्गर पूजा कार्यक्रमालु जरुगुतुन्नायि। प्रत्यक्ष प्रसारणलो मनं टीवी स्क्रीन पैन आ कार्यक्रमालनु वीक्षिस्तू उन्नां। 8:30 वरकु पूजा कार्यक्रमालु कोनसागनुन्नायि। హోమం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు। సుదర్శన హోమం వాస్తు హోమం కూడా నిర్వహిస్తున్నారు। పూర్ణాహుతి కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు। సింగోల్ను ఆయన అదేవిధంగా తమిళ మఠాధిపతులను కూడా ఆయన కలిసి ఆ సింగోల్ను పట్టుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన పార్లమెంటు భవనాన్ని మరికాసేపట్లోని జాతికి అంకితం చేయబోతూ ఉన్నారు। 8:30 ప్రధాని మోదీ లోక్సభ ఛాంబర్స్ను కూడా విజిట్ చేస్తారు। 9 గంటలకు సెంగోల్ తమిళనాడుకు చెందిన రాజదండాన్ని స్పీకర్ కుర్చీ దగ్గర అమర్చనున్నారు ప్రధాని। ఇక 9:30 ప్రార్థనా సభ ఉంటుంది। 11:30 అతిథులకు పార్లమెంట్ చేరుకుంటారు। మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీ స్టేజ్ దగ్గరకు చేరుకుంటారు। 12:07 జాతీయ గీతం ఆలాపన ఉంటుంది। 12:10 రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వెల్కమ్ స్పీచ్ ఉంటుంది। 12:17 రెండు షార్ట్ ఫిల్మ్ల ప్రదర్శన కూడా ఉంటుంది। ఆ తర్వాత ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి సందేశాన్ని చదివి వినిపిస్తారు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్। సో మనం చూస్తున్నాం సెంగోల్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది ఈ పార్లమెంట్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో అని మనం చెప్పకనే చెప్పవచ్చు। ఎందుకంటే దాదాపు ఏదైతే 1947లో అప్పటి వైస్రాయ్ మౌంట్ బాటన్ రాజరికాన్ని మార్పునకు గుర్తుగా ఈ సెంగోల్ను అప్పటి ప్రధాని నెహ్రూకు బహుకరించారు। ఆ తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ సెంగోల్కు సముచిత స్థానం మేము కల్పిస్తున్నామని చెప్పి ప్రధాని భావిస్తూ ఉన్నారు। లోక్సభ స్పీకర్ చైర్ పక్కనే ఈ సెంగోల్ను కూడా ఉంచే ఏర్పాట్లు కూడా చేశారు। మరికొద్ది గంటల్లోనే ఈ సెంగోల్ను లోక్సభ స్పీకర్ చైర్ దగ్గర కూడా అమర్చే అవకాశం ఉంది। 9 గంటలకు ప్రధాని మోదీ తన చేతులతో స్వయంగా ఈ సింగోల్ను అక్కడ ఉంచుతారు। రాజరికాన్ని మార్పునకు గుర్తుగా దీన్ని అభివర్ణిస్తూ ఉన్నారు। అప్పట్లో మ్యూజియంలో ఉన్నటువంటి ఈ సింగోల్ను ప్రధాని ప్రత్యేకంగా తెప్పించి మఠాధిపతులందరి చేత ప్రత్యేక పూజలు చేయించిన అనంతరం దాన్ని భారతదేశ సార్వభౌమత్వానికి గుర్తుగా స్పీకర్ కుర్చీ దగ్గర దాన్ని అమర్చబోతూ ఉన్నారు।
కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. కార్యక్రమం ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఉదయం 8:30 వరకు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగబోతూ ఉన్నాయి. సుదర్శన హోమం, వాస్తు హోమం, ఇలా ప్రత్యేక హోమాలు, ప్రత్యేక పూజలు ప్రధాని మోదీ నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన పార్లమెంటు భవనాన్ని జాతికి అంకితం చేయబోతూ ఉన్నారు. 8:30 ప్రధాని మోదీ లోక్సభ ఛాంబర్స్ అన్నింటినీ కూడా ఆయన విజిట్ చేయబోతూ ఉన్నారు. 9:00 ప్రధాని మోదీ చేతిలో మనం చూస్తూ ఉన్నాము. ఈ నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచినటువంటి సెంగోల్ను చేత పట్టుకొని ఆయన ఆ హోమ కార్యక్రమాలు జరుగుతున్న ప్రాంగణం మొత్తం కూడా ప్రదక్షిణ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఆయనతో పాటు తమిళనాడు నుంచి వచ్చినటువంటి మఠాధిపతులు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి మరి ఆ సెంగోల్ను ప్రధాని చేతికి ఆశీర్వాదాలు అందించిన తర్వాత అందించారు మనం చూస్తూ ఉన్నాము. తమిళనాడుకు చెందిన ఈ రాజదండాన్ని స్పీకర్ కుర్చీ దగ్గర అమర్చబోతున్నారు ప్రధాని మోదీ. 9:30 ప్రార్థనా సభ కూడా ఉంటుంది. 9:00 ఈ సింగోల్ను స్పీకర్ కుర్చీ వద్ద అమర్చబోతూ ఉన్నారు. మనం చూడొచ్చు ప్రధాని మోదీతో పాటు స్పీకర్ ఓం బిర్లా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమిళనాడు నుంచి వచ్చినటువంటి మఠాధిపతులు ఢిల్లీలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ రాజదండాన్ని ప్రధాని మోదీకి అప్పగించారు. మఠాధిపతులందరినీ కూడా ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకురావడం జరిగింది. వేద మంత్రోచ్చారణల మధ్య ప్రధాని మోదీకి సెంగోల్ను అందించారు మఠాధిపతులు. పూర్ణ కుంభ స్వాగతంతో ప్రధాని మోదీని ఆ యాగశాలకు తీసుకొని వచ్చారు. ఆ తర్వాత వినాయక హోమం కూడా నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం సంబంధించినటువంటి అందులోనూ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచినటువంటి రాజదండం, ఏళ్లనాటి చరిత్ర ఉన్నటువంటి ఈ పార్లమెంటు భవనంలో అమర్చాలని ప్రధాని మోదీ సంకల్పించారు. ఆ దిశగానే అడుగులు వేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం లోక్సభ ప్రాంగణంలోకి ప్రధాని మోదీ ఆ సెంగోళ్లు చేత పట్టుకొని లోపలికి నడిచి వస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ప్రధాని చేతుల మీదుగా నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఎంతో అట్టహాసంగా జరుగుతూ ఉన్నాయి. పార్లమెంటు ఆవరణలో యజ్ఞాలు, పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రధాని మోదీకి సింగోల్ను వారు అందచేశారు. బ్రిటిష్ వారి నుంచి భారతదేశానికి అధికార మార్పిడికి చిహ్నంగా నిలిచిన సెంగోల్ను కొత్త పార్లమెంటు భవనంలో వారసత్వంగా ఉంచబోతూ ఉన్నారు ప్రధాని మోదీ. స్పీకర్ కుర్చీ పక్కనే దాన్ని అమర్చబోతూ ఉన్నారు. ఆ లోక్సభ ప్రాంగణంలో సింగోల్ని తీసుకువస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. నూతన పార్లమెంటు ప్రారంభోత్సవం అత్యద్భుతంగా, ఎంతో అట్టహాసంగా, దాదాపు 100 నుంచి 150 ఏళ్ళు నిలిచిపోయేలా రూపొందించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఎంతో అత్యాధునిక హంగులు ఈ నూతన పార్లమెంటు భవనంలో నిర్మించారు. అదేవిధంగా లోపలికి ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా అద్భుతమైన కళాఖండాలు, ఎన్నో ప్రత్యేకతలతో ఈ కొత్త సెంట్రల్ విస్టా అందుబాటులోకి రాబోతూ ఉంది. ప్రధాని చేతుల మీదుగా అట్టహాసంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఆ లైవ్ దృశ్యాలు మనం 10TV స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. ప్రధాని సింగోల్ను చేత పట్టుకొని లోక్సభ ప్రాంగణంలోకి వచ్చారు. దాన్ని నెమలి ఆకారంలో డిజైన్ చేశారు. సెంట్రల్ విస్టాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మొత్తం అంతా కూడా ఎంతో అద్భుతమైనటువంటి కళాఖండాలు, ఎన్నో ప్రత్యేకతలు, లేటెస్ట్ టెక్నాలజీ, అలానే 100 సంవత్సరాల పాటు కూడా నిలిచిపోయేలాగా దానిని రూపొందించడం జరిగింది. కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవ దృశ్యాలు మనం 10TV స్క్రీన్ పైన చూస్తున్నాము. అందులో భాగంగా ఎంతో విశిష్టతను, అదేవిధంగా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచినటువంటి ఆ సింగోల్ను ప్రధాని మోదీ చేత పట్టుకొని ఆ ఛాంబర్స్లోకి వచ్చినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. లోక్సభ స్పీకర్ చైర్ పక్కనే ఈ సింగోల్ను అమరుస్తున్న దృశ్యాలు మనం 10TV స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. బ్రిటిష్ వారి నుంచి భారతదేశానికి అధికార మార్పిడికి చిహ్నంగా నిలిచినటువంటి ఈ సింగోల్ను భారతదేశానికి సంబంధించి చరిత్రలో నిలిచిపోయేలా దానికి ఒక సముచిత స్థానాన్ని ప్రధాని మోదీ కల్పించారు. నూతన పార్లమెంటు భవనంలో ఈ సింగోల్ను లోక్సభ స్పీకర్ చైర్ పక్కనే
आयन अमर्चिन दृश्याल मन लाइव लो चूस्तुन्नाम आ तर्वात प्रधानी मोदी ज्योति प्रज्वलन चेसारु मरी कासेपट्लोने प्रार्थना सभनु कूडा निर्वहिंचे अवकाशालु कनिपिस्तुन्नायि மங்களமும் சேர்த்து கொண்டிருக்கிறார்கள் சபாநாயகர் அவர்கள் ஆட்சி மாற்றத்தின் அடையாளமாக வழங்கப்பட்ட தமிழகத்தின் காவிரி கரையிலிருந்து நிலைநிறுத்தப்பட்டிருக்கிறது. அரகர மகாதேவ ஆதீன கர்த்தர்கள் ஒவ்வொருவரும் தனித்தனியாக வணக்கம் செலுத்திக் கொண்டிருக்கிறார்கள். அடியார்கள் வா சிற்றம்பலம் நம பார்வதி ஹரஹர மகாதேவா எந்நாட்டவர்க்கும் இறைவா போற்றி செங்கோலை அதற்கான இடத்தில் நிலைநிறுத்தி அதற்கு மரியாதை
बनकर बिल्कुल तैयार है, बस प्रतीक्षा है यशस्वी प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी के हाथों उसके लोकार्पण की। और वो वक्त आ गया है जिसका हम सभी को इंतजार था। और हमारे बीच माननीय प्रधानमंत्री जी और माननीय लोकसभा अध्यक्ष जी पंडाल क्षेत्र में आ चुके हैं। सादर नमन, अभिनंदन, शत शत वंदन। वो घड़ी आ गई है जिसका हम सभी को इंतजार था। माननीय प्रधानमंत्री जी से सादर अनुरोध कि वे अपने शुभ कर कमलों द्वारा संसद के नव निर्मित भवन का लोकार्पण कर देश को समर्पित करें। से नहाते हैं वो सिर्फ लिबास बदलते हैं, जो पसीने से नहाते हैं वो ही इतिहास बदलते हैं। जिन्होंने नया इतिहास रचा वो श्रमजीवी भाई आज यहाँ मौजूद हैं, और प्रधानमंत्री जी से सादर अनुरोध कि उनका अभिनंदन करें। सत्य रंजन दास जो सुंदरवन वेस्ट से हैं, इन्होंने यहाँ श्रमिकों के लिए भोजन और जल की व्यवस्था की। भाई राम मुर्मू जी झारखंड से हैं, पूरे कार्यकाल में इन्होंने स्वच्छता अभियान चलाए रखा। एजाज अहमद साहब सुपरवाइजर भी हैं और स्टेयरकेस के माहिर हैं। पुरंजन दलाई जी उड़ीसा के चांदीपुर से हैं, सेवा धर्मों को हमेशा अपने जीवन में मानते हैं, और साथ ही साथ इन्होंने पूरे क्षेत्र में सभी के लिए चाय और पानी की व्यवस्था की। किशन लाल जी बाड़मेर राजस्थान से हैं, विनियर लॉबी डिजाइन के माहिर हैं किशन लाल जी। देवलाल सुथार जी కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర పూజా కార్యక్రమాలు జరిగాయి. హోమం, ప్రత్యేక పూజల తర్వాత సెంగోల్ తమిళనాడుకు చెందిన రాజదండాన్ని స్పీకర్ కుర్చీ దగ్గర అమర్చారు ప్రధాని. ప్రధాని నరేంద్ర మోదీ నూతన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేయనున్నారు. తర్వాత ప్రార్థనా సభ ఉంటుంది. 11:30 అతిథులు పార్లమెంటుకి చేరుకుంటారు. మధ్యాహ్నం 12:00 ప్రధాని మోదీ స్టేజ్ దగ్గరికి చేరుకుంటారు. 12:07 జాతీయ గీతం ఆలాపన ఉంటుంది. 12:10 రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వెల్కమ్ స్పీచ్ ఉంటుంది. 12:17 రెండు షార్ట్ ఫిలింల ప్రదర్శన ఉంటుంది. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి సందేశాన్ని చదివి వినిపిస్తారు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్. తర్వాత ప్రతిపక్ష నేత లోక్సభ స్పీకర్ మాట్లాడతారు. మధ్యాహ్నం 1:00 ₹75 కాయిన్ స్టాంప్ విడుదల చేస్తారు. మధ్యాహ్నం 1:10 ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. పార్లమెంటు భవన ప్రారంభోత్సవం 2 విడతలుగా కొనసాగనుంది. ఉదయం పూజా కార్యక్రమం, మధ్యాహ్నం ప్రారంభోత్సవం ఉంటుంది. కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని 19కి పైగా విపక్ష పార్టీలు బాయ్కాట్ చేశాయి. బీజేపీతో సహా మరో 16 పార్టీలు పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఇక చరిత్రలో నిలిచిపోయే సాజీ మానవత పరంపర और आपसी सम्मान के महत्व के शक्तिशाली अनुस्मारक के रूप में काम करती है। ये वसुदेव कुटुंबकम को दर्शाती है। वे सांप्रदायिक या धार्मिक सीमाओं को पार करते हैं, उन सामान्य मूल्यों और आकांक्षाओं पर जोर देते हैं जो हमें एक राष्ट्र भारत के रूप में बांधते हैं। ये प्रार्थनाएं एकजुट करने वाली शक्ति के रूप में काम करती है। परमादरणीय प्रधानमंत्री जी और माननीय लोकसभा अध्यक्ष जी से सादर अनुरोध कि हम सभी के साथ संपूर्ण मानवता के कल्याण हेतु की जा रही इस प्रार्थना सभा में सम्मिलित हों।
नमो तस भगवतो अरहतो संबुद्धस कंगे तुझे नेजो ने तवा थमचे पाबे छिरे थमबे छुने तुंजे गौतम देला छा छे लो गौतम देला छा गौतम देला छा छे लो ओम नमो मंगावते अपरिमिता अरिज्ञान सुमिनि चिता तेंजो राजाया तदंगदाया अरहते सम्या संविदाया तेता ओम पुनाये पुनाये महापुनाये अपरिमिता पुनाया अपरिमिता पुनाया ज्ञान संवरो सिद्धि संकर परिशुनि धर्मने गंगर सम्यगत सुवाभिषि महानाया परि वरिये सो चोचुन चुबे तम संये जल्दे नजा दाला गुजो सोलो चिसी नगे थला न्यामे सुन्जे गे खना न्यांगले देबे साला मजा गे बदो यवलां तमर चिरा दया खुसों तुगे तें दे ना लसा दां चुना मेदा लुगे निवे मजी तमर जो तमर जुने सुन्जे रुदे पादो में ओम सुप्रा दिदां बेंजार ये सो हा ओम ये दर माहे तुबा मा पहे तुन्दे खेंदा ना गदो हेवा दे दिगे नो निरो दवे मदि मा शमा ना ये सो आ जिदे ने मे तो थे बा मे यदि घर को यहोवा ना बनाए तो उसके बनाने वालों का परिश्रम व्यर्थ होगा। यदि नगर की रक्षा यहोवा ना करे तो रखवाले का जागना व्यर्थ ही होगा। तुमने से ऐसा कौन है कि गढ़ बनाना चाहता हो और पहले बैठकर खर्च ना जोड़े कि पूरा करने की विसात मेरे पास है कि नहीं। कहीं ऐसा ना हो कि जब नेव डाल कर तैयार ना कर सके तो सब देखने वालों ये कहकर उसे ठट्ठा में उड़ाने लगेंगे कि यह मनुष्य बनाने तो लगा पर तैयार ना कर सका। या कौन ऐसा राज्य है कि जो दूसरे राज्य के युद्ध करने जाता हो और पहले बैठकर विचार ना करे कर ले कि जो 20,000 लेकर मुझ पर आता है क्या मैं 10,000 लेकर उसका सामना कर सकूंगा। तब सुलेमान इज़राइल की पूरी सभा में देखते यहोवा की बेदी के सामने खड़ा हुआ और अपने हाथ स्वर्ग की ओर फैलाकर कहा, हे यहोवा, हे इज़राइल के परमेश्वर, तेरे समान तो ऊपर स्वर्ग में और आज नीचे पृथ्वी पर कोई ईश्वर है। तेरे जो दास अपने संपूर्ण मन में